తెలంగాణ రాష్ట్రం ఏర్పడేటువంటి తరుణంలో అనేక విషయాలలో అగమ్య గోచరమైనటువంటి పరిస్థితులు ఉండేవి. తెలంగాణ సమాజమే ఒక సంక్షుబ్ధమైనటువంటి పరిస్థితులలో ఉండేది. సాగునీరు లేక తాగునీరు లేక కరువులతో అల్లాడుతూ వలస వలసల పాలైపోయి బతుకుదెరువు కోసం అన్నమో రామచంద్ర అని దేశం నలుమూలల లక్షలాది మంది తెలంగాణ బిడ్డలు పొట్టచేత పట్టుకొని పోయినటువంటి పరిస్థితులు చాలా హృదయ విదారకంగా ఉండేవి. కరెంటు లేదు, ఇరిగేషన్ సౌకర్యం లేదు, కొత్త రాష్ట్రం కొత్త కుండలో ఈగలు వచ్చినటువంటి పరిస్థితి. అట్లాంటి సిచ్యువేషన్లో మన తెలంగాణ ముద్దుబిడ్డ డాక్టర్ జిఆర్ రెడ్డి గారిని ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియాకు అడ్వైజర్గా ఉన్నటువంటి ఒక ఆర్థిక నిపుణుడు తెలంగాణ నుంచే ఉండగా బట్టి వారు బీహార్ రాష్ట్రంలో పనిచేస్తూ ఉంటే వారిని రిక్వెస్ట్ చేసి వారితో పాటు బీపీఆర్ విఠల్ గారి అనేక మంది మేధావులను ఆర్థికవేత్తలను సంప్రదింపులు జరిపి ఒక 2-3 మాసాల మేధోమదనం చాలా తీక్షణమైనటువంటి చర్చలు జరిపి అసలు ఆదాయ వ్యయాలు ఏముండబోతాయి అంచనాలు లేకుండే, ఎందుకంటే అంతకుముందు ఈరోజు ఉన్నటువంటి తెలంగాణ ఎప్పుడు రాష్ట్రంగా లేదు. ఇప్పుడున్నటువంటి తెలంగాణ 2 జూన్ 2014 నుంచే ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది. కొత్త రాష్ట్రం ఏ రకమైన ట్రెండ్స్ ఏ విధంగా ఉంటాయి, ఏ రకమైన పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, దేశ వ్యవస్థ ఏ విధంగా ఉంది, అంతర్జాతీయ వ్యవస్థ ఏ విధంగా ఉంది, అన్నీ కూడా రంగరించి మేలవింపు చేసి అవగాహన చేసుకొని ప్రయాణం ప్రస్థానం ఎక్కడి నుంచి ప్రారంభం కావాలి, ఎక్కడికి చేరుకోవాలి, ఏ దశకు ఏ పరిస్థితులు రావాలి అనే అంచనాలు వేసుకొని తెలంగాణ తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఈ విషయం మీ అందరికీ కూడా తెలుసు. బీఆర్ఎస్ పార్టీ యొక్క క్యారెక్టర్ ఏంటంటే మేము మేనిఫెస్టోల రూపంలో, అది 2014 కావచ్చు లేదా 2018 కావచ్చు, ఎన్నికల ప్రణాళిక రూపంలో చెప్పింది 10%, కానీ ఆచరణలో తీసుకొచ్చిన స్కీములు దాదాపు ఒక 90% మేనిఫెస్టోలో లేనటువంటి వాటినే ఎప్పటికప్పుడు పరిపాలనా క్రమంలో ఎదురవుతున్నటువంటి అనుభవాలను స్వీయ అనుభవాలను దృష్టిలో పెట్టుకుంటూ ప్రజల అవసరాలను మేలవింపు చేసుకుంటూ దానికి అనుగుణంగా పథకాలకు రూపకల్పన చేసినాం. ఫర్ ఎగ్జాంపుల్ కళ్యాణ లక్ష్మి మేము ఏ మేనిఫెస్టోలో ప్రకటించలే, మమ్మల్ని ఎవరు డిమాండ్ చేయలే. రెసిడెన్షియల్ పాఠశాలలు ఏ మేనిఫెస్టోలో మేము ప్రకటించలే. అదేవిధంగా రైతు బంధు, రైతు బీమా ఇట్లాంటి ఎన్నో పథకాలు, చాలా పథకాలు, విదేశీ విద్యా స్కాలర్షిప్స్ మేము ఏ ఎన్నికల ప్రణాళికలు కూడా ప్రకటించలేదు. కానీ మాకు మేముగా పరిపాలన జరిగే క్రమంలో వాటన్నిటినీ క్రోడీకరించుకొని మేలవించుకొని ఎప్పటికప్పుడు క్యాబినెట్ సమావేశపరుస్తూ పాలసీ డిసిషన్స్ అని కూడా తీసుకొని ఉత్తరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలు ఎన్నికల ప్రణాళికలో ప్రకటించినటువంటివే చాలా ఎక్కువగా ఉన్నాయి. దాదాపు 99.9% ఎన్నికల ప్రణాళికను అమలుపరుస్తూనే ఎన్నికల ప్రణాళికలో లేనటువంటి అనేక అంశాలను కూడా తెరపైకి తెచ్చినాం. అందులో ప్రధానంగా రాష్ట్రంలో అత్యంత క్లిష్ట పరిస్థితులు ఉన్నటువంటి దళితులు, ఆ తదనంతరం గిరిజన సోదరులు, ఆ తదనంతరం మైనార్టీ సోదరులు, 50% జనాభా ఉన్న అనేక వృత్తి పనులు తమ యొక్క బాధ్యతగా స్వీకరించినటువంటి బీసీ కులాలకు చెందినటువంటి ప్రజలు, వీరందరి అవసరాలు ఆశలు దృష్టిలో పెట్టుకొని పనిచేసినాం. ఫర్ ఎగ్జాంపుల్ మాకన్నా ముందు 10 సంవత్సరాలు ఏకదాటిగా రాజ్యం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలలో మైనార్టీల కోసం 970 కోట్లు ఖర్చు పెడితే మేము కేవలం 9.5 సంవత్సరాలలో 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం. అక్కడ కూడా మైనార్టీల విషయంలో కూడా అనేకమైనటువంటివి మేనిఫెస్టోలో ప్రకటించకుండానే ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తూ ఆ మైనార్టీ సమాజం పెద్దలతో మాట్లాడుతూ చేసుకుంటూ ముందుకు పోయినాం. అన్నిటికన్నా బ్రహ్మాండమైనటువంటి రికార్డు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం యొక్క రికార్డు, 10 సంవత్సరాలలో మేము కల్టివేట్ చేసినటువంటి
నర్చర్ చేసినటువంటి మేము పెంచి పోషించినటువంటి గంగా జమున తహజీబ్ ఒక సెక్యులర్ సమాజంగా తెలంగాణ ఉండాలనేటువంటి పట్టుదలతోని చాలా డీసెంట్ గా ఒక్కటంటే ఒక్క సందర్భంలో కూడా మతకల్లోలం గాని అరాచకాలు గాని ఎవల మీద వేధింపులు గాని లేకుండా అందరిని అందరి పండుగల్ని సమానంగా గౌరవిస్తూ అందరి పండుగలను కూడా ప్రభుత్వపరంగా సహాయాలు అందిస్తూ చాలా చక్కగా దసరా దీపావళి రంజాన్ క్రిస్మస్ వీల పండుగ వాళ్ళ పండుగ అని తేడా లేకుండా చాలా చక్కటి సెక్యులర్ సమాజాన్ని తీసుకొని పోయినాం నేను చాలా గర్వంగా చెప్పగలుగుతా ఉన్నా సంతోషంగా చెప్పగలుగుతా ఉన్నా ఎక్కడైతే సమతుల్యమైన అభివృద్ధి చోటు చేసుకుంటదో ఎక్కడైతే అందరికీ అవకాశం ఉందనే ఆశ ప్రజలకు కలుగుతుందో అక్కడ అల్లర్లు గొడవలు చిల్లర చితక పంచాయతీలు ఉండవు దానికి నిదర్శనం తెలంగాణ 10 సంవత్సరాలలో ఒక చిన్న దృష్టాంతం చిన్న గొడవ కూడా లేదు దానికి పరాకాష్టగా తెలంగాణలోని అన్ని మతాల అన్ని వర్గాల సోదరులను నేను సాల్యూట్ చేస్తా ఉన్నా అభినందిస్తా ఉన్నా ఈ మధ్యనే మొన్న రెండు పండగలు ఒకటే రోజు కలిసి రావడం జరిగింది వినాయక నిమజ్జనం కావచ్చు మిలాదున్ నబీ కావచ్చు ముస్లిం సమాజం పెద్దలు తెలంగాణలో ఉండేవాళ్ళు ఈ ఒకటే రోజు జరపడం సమంజసం కాదు కొన్ని చిన్న చిన్న అవాంతరాలు ఏర్పడే అవకాశం ఉంటుందని సూమోటగా వారికి వారే ముందుకొచ్చి మిలాదున్ నబీని పోస్ట్పోన్ చేసి మంచి శాంతియుతమైన వాతావరణంలో ఇటు వినాయక నిమజ్జనం కానీ ఇటు మిలాదున్ నబీ కానీ గొప్పగా జరిపి ప్రపంచానికి ఒక ఆదర్శాన్ని నెలకొల్పిన సమాజం తెలంగాణ సమాజం అంటే అంత గంభీరంగా అంత సౌమనస్యంతో అంత సోదరభావంతో ఈ తెలంగాణ సమాజాన్ని ముందుకు తీసుకుపోయే క్రమంలో బీఆర్ఎస్ పార్టీకి సహకరించినటువంటి ముస్లిం క్రైస్తవ హిందూ సోదరులందరికీ కూడా ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈ శాంతి ఈ సౌమనస్యం ఈ సహకారం ఈ పరస్పర అవగాహన పరస్పరం గౌరవించుకునే పద్ధతి పరమత సహనాన్ని పాటించే పద్ధతి అదేవిధంగా కొనసాగిస్తూ తెలంగాణ సమాజం ముందుకు పురోగమించాలని కూడా నేను బీఆర్ఎస్ అధ్యక్షుడిగా హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తా ఉన్నా మంచి విలువలు బీఆర్ఎస్ ప్రభుత్వం నెలకొల్పింది అవి అదేవిధంగా కంటిన్యూ కావాలి అదేవిధంగా కొనసాగాలి భవిష్యత్తులో కూడా మైనార్టీ సోదరుల యొక్క బడ్జెట్ను పెంచుతాం వాళ్ళ యొక్క కార్యక్రమాలను పెంచుతాం రెసిడెన్షియల్ కళాశాలలు జూనియర్ కళాశాలలు 204 పైచీలకు ఏవైతే పెట్టామో భవిష్యత్తులో నేను హామీ ఇస్తా ఉన్నా వాటన్నింటినీ కూడా రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలుగా తీర్చిదిద్దాలని చెప్పి మేము ఈ పార్టీ నిర్ణయించుకున్నాం ఈ మేనిఫెస్టోలో దాన్ని నేను హామీ కూడా ఇస్తా ఉన్నాను మనవి చేస్తూ ఉన్నా దళిత సోదరుల కోసం పెట్టినటువంటి దళిత బంధు భారతదేశ స్వతంత్ర భారత చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ కేంద్ర ప్రభుత్వం కానీ ఏనాడు కూడా దాన్ని ఆలోచన చేయలేదు ఒకవేళ చేసి ఉంటే స్వాతంత్రం వచ్చిన తొలినాళ్ళలోనే చేసి ఉంటే ఈ పాటికి దళితుల పరిస్థితులు బాగా మారిపోయేవి అది జరగలేదు దాన్ని బాగా మేధోమదనం చేసి ఆలోచించిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వమే తొలిసారిగా భారత ఆవరణలో దళిత బంధు అనే పథకాన్ని 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించేటువంటి పథకాన్ని రూపకల్పన చేసి తెచ్చింది దాన్ని అదేవిధంగా కొనసాగిస్తాం అదే స్ఫూర్తితో ముందు కూడా కొనసాగిస్తాం తప్పకుండా దళిత సమాజం బాగుపడే వరకు మేము ప్రయత్నాలు అదేవిధంగా కొనసాగిస్తామని కూడా హామీ ఇస్తూ ఉన్నాం ఆదివాసీ గిరిజన సోదరులకు చాలా రికార్డు స్థాయిలో వాళ్ళు కోరిన రెండు పనులు అర్ధ శతాబ్దం నుంచి వాళ్ళు అరువులు దాచినా ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు ఎవరు కూడా కనీసం కన్సిడరేషన్లో కూడా తీసుకోలేదు కానీ గూండు గూడాలను కోయ గూడాలను లంబాడి తండాలను స్వయం ప్రతిపత్తి గల గ్రామ పంచాయతీలుగా వేలాది గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయటం వాటికి వాళ్ళనే సర్పంచులే ఉండే అధికారాలు ఇవ్వటం ఈరోజు గిరిజన గూడాలలో లంబాడి తండాలలో స్వయం పరిపాలన చేసుకుంటూ వాళ్ళు చక్కటి అభివృద్ధి సాధిస్తూ ఉన్నారు ఇంకా కూడా పోడు భూములు కూడా వాళ్ళకి పంచివేయడం జరిగింది ఇంకా మిగిలినటువంటి గిరిజనేతర సోదరులు కూడా ఉన్నారు ఆ ప్రాంతాలలో వాళ్ళకు కూడా పోడు పట్టాలు ఇచ్చే ప్రయత్నం ప్రభుత్వం కొనసాగిస్తుంది చాలా చక్కటి పద్ధతులలో పోడు పట్టాలు ఇవ్వటమే కాదు అక్కడ 2-3 కార్యక్రమాలు చేసినాం ఒకటి పోడు సందర్భంగా జరిగినటువంటి ఘర్షణలు ఆ సందర్భంగా కూడా పోలీస్ కేసులన్నీ ఎత్తివేయడం వెంటనే వారందరికీ రైతు బంధు రైతు బీమా సదుపాయం కూడా కల్పించడం జరిగింది తద్వారా సమన్వితంగా గౌరవంగా వాళ్ళు బ్రతకగలుగుతూ ఉన్నారు వారందరికీ బ్రహ్మాండంగా గిరిజన సోదరులకు 10% రిజర్వేషన్ కూడా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది వారికి ఇచ్చినటువంటి అన్ని హామీలను ప్రభుత్వం నెరవేర్చింది ఆ ప్రకారంగా భవిష్యత్తులో కూడా వాళ్ళ యొక్క అభ్యున్నతి కోసం
ప్రభుత్వం పాటుపడుతుందని ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుతుందని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. బీసీ వృత్తిపరుల వాళ్ళను చాలా వరకు చాలా చక్కగా గౌరవించగలిగిన చదువుకునే పిల్లలు చదువుకుంటా ఉన్నారు. వాళ్ళకు విద్యాలయాలు కళాశాలలు స్కాలర్షిప్లు విదేశీ స్కాలర్షిప్లు అందిస్తూనే మిగతా ఎవరైతే పల్లెలలో వృత్తి పని చేసుకొని బతికే వాళ్ళు ఉంటారో గొర్రెల పెంపకం కావచ్చు చేప పిల్లల పెంపకం కావచ్చు బ్రహ్మాండంగా ఇండియాలోనే రికార్డ్ సృష్టించినటువంటి పరిస్థితి. ఒకనాడు 10 ఏళ్ల క్రితం తెలంగాణ ఏర్పడ్డ తర్వాత నేను రివ్యూ చేసిన సందర్భంలో తెలంగాణకు ప్రతిరోజు 16,000 గొర్రెలు దిగుమతి అయ్యే పరిస్థితి. ఈరోజు కంప్లీట్ తారుమారు అయిపోయి బ్రహ్మాండంగా మాంసం ఎగుమతిలో గొర్రెల పెంపకంలో తెలంగాణ చిన్న రాష్ట్రం భౌగోళికంగా అయినప్పటికీ పెద్ద రాష్ట్రాలను కూడా తలదన్ని నంబర్ వన్ స్థానానికి ఎదిగింది. అదే పద్ధతిలో చేప పిల్లలు కూడా 33,000 కోట్ల రూపాయల చేపల్ని మన ముదిరాజ్ సోదరులు గంగపుత్ర సోదరులు ఇతరులు ఎవరైతే దానిలో నిమగ్నమై ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆర్థికంగా చాలా చక్కగా ఎదుగుతూ ఉన్నారు. భవిష్యత్తులో కూడా వాళ్ళకి అదేవిధంగా బీసీ వర్గాల వారందరికీ సహాయం అందిస్తుంది ప్రభుత్వాన్ని మనవి చేస్తూ ఉన్నా. ఈ మధ్యనే వారికి విశ్వకర్మలు కావచ్చు రకరకాలుగా చిన్న వృత్తి చేసుకునే రజక సోదరులు కావచ్చు నాయీ బ్రాహ్మణ సోదరులు కావచ్చు వాళ్ళందరికీ కూడా 1 లక్ష రూపాయలు వడ్డెర సోదరులు కావచ్చు భవన నిర్మాణ రంగంలో పనిచేసే వాళ్ళు కావచ్చు కుటుంబానికి 1 లక్ష రూపాయలు చొప్పున కూడా పథకాన్ని ప్రారంభించి వాళ్ళకి అందించడం జరిగింది. వాళ్ళందరూ సంతృప్తిగా ఉన్నారు. భవిష్యత్తులో ఆ కార్యక్రమాలన్నీ యథావిధిగా కొనసాగించడం జరుగుతాయి. అవన్నీ కూడా కొనసాగుతాయని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. తెలంగాణ ఏర్పడ్డ నాడు అలుముకున్నటువంటి ఆ పరిస్థితులలో ఉన్నటువంటి పరిస్థితి మీకు తెలుసు. ఈరోజు అనేక రంగాలలో అందరి అంచనాలు తలకిందులు చేస్తూ తెలంగాణ నంబర్ వన్ స్థాయికి దేశంలో ఎదిగింది. ఆ విషయం కూడా మనందరి ముందు ఉంది, దేశం ముందు కూడా ఉంది. తలసరి ఆదాయంలో దేశంలో తెలంగాణ నంబర్ వన్, తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలో నంబర్ వన్, తాగునీటి విషయంలో అద్భుతమైనటువంటి ప్రతి ఇంటికి నల్ల సదుపాయం పెట్టి ప్రతి తండాలో ప్రతి మారుమూల పల్లెలో కూడా మంచినీళ్ళు ఇచ్చేది ఇస్తున్నటువంటిది ఇచ్చి రుజువు చేసినటువంటిది తెలంగాణ ప్రభుత్వం. అట్లాంటి పనులన్నీ కూడా చేస్తూనే మేము ఒకటే నిర్ణయం ఆ రోజు తీసుకున్నాం, రాష్ట్రం యొక్క ఆదాయాన్ని పెంచాలి, అది పేదలకు అవసరమైనటువంటి అన్ని వర్గాలకు పంచాలని నిర్ణయం తీసుకున్నాం. దాన్ని తూచా తప్పకుండా అమలు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అదేవిధంగా రాష్ట్రం ఎదగాలంటే శాంతి సామరస్యం ఉండాలి, శాంతి భద్రతలను కూడా పటిష్టంగా పరిరక్షిస్తూ ఏ విధంగా బెస్ట్ ఎకనామిక్ పాలసీ తీసుకున్నదో మీ అందరికీ తెలుసు. తెలంగాణ తీసుకున్న వాటిలో బెస్ట్ ఎకనామిక్ పాలసీ, బెస్ట్ పవర్ పాలసీ, బెస్ట్ డ్రింకింగ్ వాటర్ పాలసీ, బెస్ట్ ఇరిగేషన్ పాలసీ, బెస్ట్ దళిత్ పాలసీ, బెస్ట్ వెల్ఫేర్ పాలసీ, బెస్ట్ ఎడ్యుకేషన్ పాలసీ, బెస్ట్ హెల్త్ పాలసీ, బెస్ట్ ఇండస్ట్రియల్ పాలసీ, బెస్ట్ హౌసింగ్ పాలసీ, వీటన్నిటిని కూడా తీసుకున్నాం. వీటితో పాటు దాదాపు 50-60% మంది ప్రజలు నిమగ్నమై బతికేటువంటి రంగం వ్యవసాయ రంగం, దానిలో భారతదేశంలో పంజాబ్ను తలదన్నే స్థాయికి తెలంగాణ ఎదగడం, 3 కోట్ల టన్నుల ధాన్యాన్ని పండించే స్థాయికి ఎదగడం, చెట్టుకోవరు గుట్టకోవరుగా ఉన్నటువంటి తెలంగాణ ప్రజలు మళ్ళీ తమ స్వస్థలాలకు తిరిగి వచ్చి తమ తమ వ్యవసాయ క్షేత్రాలలో అద్భుతంగా వ్యవసాయం చేస్తూ దేశంలోనే గొప్ప తలమానికమైనటువంటి పరిస్థితికి తెలంగాణ ఎదిగిన విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈరోజు ఆ పాలసీలన్నీ యథావిధిగా కొనసాగించడం జరుగుతుంది. వాటికి సందర్భోచిత ఉద్దీపనలు, సందర్భోచిత ఎంకరేజ్మెంట్స్ ఎప్పుడెప్పుడు అవసరం పడితే అప్పుడప్పుడు చేస్తూ ఈ పాలసీలన్నీ యథావిధిగా పవర్ పాలసీ కావచ్చు, అగ్రికల్చర్ పాలసీ కావచ్చు, ఇందాక నేను చెప్పిన పాలసీలన్నింటినీ కూడా యథావిధిగా కొనసాగించడం జరుగుతుంది. ఇంకా అవసరమైనటువంటి ఉద్దీపనలు ఏ సందర్భంలో ఏ రంగంలో ఉద్దీపనలు అవసరమో వాటిని కూడా చేస్తూ ముందుకు సాగుతాం. కొన్ని విషయాలు కొత్తగా చెప్పాల్సిన అవసరం ఉంది. వాటన్నిటిని కూడా ఏవైతే బీఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి ఎన్నికైన తర్వాత డెఫినెట్గా ఎన్నికయ్యేది ప్రజల ఆశీర్వాదంతో బీఆర్ఎస్ పార్టీయే మేము బలంగా విశ్వసిస్తూ ఉన్నాం. ఆ పద్ధతిలో ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఏర్పడ్డ 6 నెలల్లోపు ఇప్పుడు మేము చెప్పే హామీలన్నీ కూడా అమలు చేయబోతాం. కొన్ని తెల్లారే అవుతాయి, కొన్ని లెక్కలు తీయాల్సి ఉంటుంది, వాడికి 3 మంత్స్, 4 మంత్స్, 5 మంత్స్ టైం కూడా పడుతుంది. బట్టి మొత్తమే ఒక 6-7 నెలల టైంలో ఇప్పుడు మేము ఇస్తున్నటువంటి హామీలన్నింటినీ కూడా
అమలు తెస్తామని చెప్పి నేను మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. తెలంగాణ రైతు బంధు తో పాటు రైతు బీమా పథకాన్ని తెచ్చినాం. చాలా అప్రిషియేషన్ వస్తా ఉంది. ఒక లక్ష పైకి కుటుంబాలు ఒక లక్షకు పైబడిన కుటుంబాలకు దినవారం వెళ్ళక ముందే 10 రోజుల లోపే 5 లక్షల రూపాయలు వాళ్ళ ఇంటికి చేరుకున్నాయి. మేము చాలా సిస్టమేటిక్ చేశాం. అందువల్ల అది క్రమం తప్పకుండా రైతులకు లక్ష పైబడి దాదాపు 5000 కోట్ల రూపాయల పైబడి మా రైతాంగానికి ఎవరైతే రైతు చనిపోయినాడో వాళ్ళకి రావడం జరిగింది. నేను రాష్ట్రంలో పర్యటించే సందర్భంలో గాని మా యొక్క మంత్రివర్గ సభ్యులు సహచరులు పర్యటించే సందర్భంలో గాని చాలా మంది మా దృష్టికి తెచ్చినారు. సార్ మీరు రైతులకు తెచ్చినారు, మాకేం కన్నీరే లేదు, కానీ మేము రైతు కూలీలే ఉన్నాం, తర్వాత ఎన్ఆర్ఈజెస్లో పనిచేసే కూలీలే ఉన్నాం, ఇతరులం కూడా చాలామంది ఉన్నామని చెప్పినారు. కొన్ని ఆలోచించి కొన్ని కేబినెట్ నిర్ణయాలలో చేనేత కార్మికులకు బీమా తెచ్చినాం, కొన్ని ప్రమాద సవశాత్తు ఉంటే గీత కార్మికులకు బీమా తెచ్చినాం, ఇవన్నీ కూడా చేసినాం. చేసినా కూడా ఇంకా కొంతమంది కొంత ఆశ పడతా ఉన్నారు. కాబట్టి ఒక కొత్త స్కీమ్ తేవాలని చెప్పి నిర్ణయించినాం. రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో 1 కోటి 10 లక్షల కుటుంబాలు సుమారుగా ఉంటాయని అంచనా. రాష్ట్రం ఏర్పడిన నాడు కుటుంబాల సంఖ్య 1 కోటి 3 లక్షలుగా మనకు నిర్ధారణ ఉంది. ఆ తదనంతరం ఈ మధ్యకాలంలో ఇంకో 6-7 లక్షల కుటుంబాలు పెరిగినా దాదాపు 1 కోటి 10 లక్షల కుటుంబాలు ఉంటాయి. ఈ 1 కోటి 10 లక్షల కుటుంబాలలో 93 లక్షల పైచిలకు రేషన్ కార్డులు మనం ఇచ్చున్నాం. బీపీఎల్ కార్డులు అంటే బిలో పావర్టీ లైన్ రేషన్ కార్డులు మనం ఇచ్చున్నాం. తెల్ల కార్డులు వాళ్ళందరూ కూడా బీపీఎల్ కింద పరిగణించబడతా ఉన్నారు. ఆరోగ్యశ్రీ కావచ్చు, మరో దానికి కావచ్చు, దాన్ని మనం క్రైటీరియా తీసుకుంటా ఉన్నాం. ఇక వీరికి వారికి అనకుండా ఎవరైతే అర్హులైనటువంటి బీపీఎల్ అంటే తెల్ల కార్డు కలిగి ఉన్నటువంటి పేద కుటుంబాలు 93 లక్షల కుటుంబాలుగా ఉన్నాయి. దాదాపు 90% పైచీలకు కుటుంబాలు ఉన్నాయి. ప్రభుత్వం తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం ఏంటంటే మేము రేపు గెలిచిన తెల్లారి నుంచే ఈ వచ్చే బడ్జెట్ సంవత్సరంలోనే మార్చి తర్వాత 100కు 100% ప్రభుత్వం ప్రీమియమే చెల్లించి ప్రభుత్వమే చెల్లించి రైతు బీమా తరహాలో ఈ కుటుంబాలన్నిటికీ కూడా కేసీఆర్ బీమా ప్రతి ఇంటికి ధీమా అనే పద్ధతిలో బీమా సదుపాయాన్ని కల్పించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి తగినటువంటి బడ్జెట్ కూడా ఎంత అవుద్ది అనేది అఫోర్డబుల్ అని అన్అఫోర్డబుల్ అని లెక్కలు తీయించినాం, ఆర్థిక నిపుణులతో మాట్లాడినాం. అంటే రాబోయే రోజులలో ఈ వృత్తి ఆ వృత్తి అనకుండా, ఈ కులం ఆ కులం అనకుండా బీపీఎల్ కార్డు హోల్డర్స్ అందరికీ కూడా ఇది ఒక్కొక్కరికి అయ్యే ఖర్చు మేము మాట్లాడినాం. ఈ బీమా కూడా ఏదో ఆల్తూ ఫాల్తూ కంపెనీలు కాదు, ఎల్ఐసి ద్వారానే చేయించాలని చెప్పి నిర్ణయించుకున్నాం. దీని ద్వారా 2 లాభాలు చేకూరుతాయి. 1, కేసీఆర్ బీమా ప్రతి ఇంటికి ధీమా ఈ స్కీమ్ పేరు ఆ విధంగా ఉంటుంది. ఈ 93 లక్షల కుటుంబాలకు దాదాపు 90% ఫ్యామిలీస్కి మన రాష్ట్రంలో బీమా సౌకర్యం వస్తుంది. ఈచ్ బీమా కోసం అంటే ఈచ్ కుటుంబానికి ఈ బీమా కోసం సుమారు 3,600 నుంచి 4,000 రూపాయలు ఖర్చయ్యే అవకాశం ఉంది. అయినా ప్రభుత్వం వెనకాడకుండా దీన్ని తీసుకోవాలని చెప్పి పార్టీ పాలసీ ప్రభుత్వం అయితే పార్టీ మీకు డౌట్ ఉందా? గవర్నమెంట్ వస్తేనే కదా మీరు చేసేది, కాబట్టి గవర్నమెంట్ గ్యారంటీగా వస్తుంది. అందులో వీ హ్యావ్ నో హౌట్ ఆఫ్ డౌట్. వారికి 5 లక్షల రూపాయలు వచ్చే విధంగా, ఇది యాక్సిడెంట్ కాదు, ఇప్పుడు రైతు బీమా తరహాలోనే ఉంటుంది. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ న్యాచురల్ డెత్ ఆల్సో, డెత్ అంటేనే ఆటోమేటిక్గా 10 రోజుల్లోపు వాళ్ళ ఇంటికి 5 లక్షల రూపాయలు చేరిపోతాయి. ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయడానికి వాళ్ళ మొత్తం వివరాలు సేకరించి ఎల్ఐకి సమర్పించి కొన్ని నెలల టైం పడుతుంది. మీ అందరికీ తెలుసా విషయం అనిటిగ్రిటీసు. డెఫినెట్గా ప్రభుత్వం వచ్చిన తెల్లారి నుంచి ఒక 4-5 మాసాలలోపు ఈ పని అంతా కూడా ప్రాసెస్ కంప్లీట్ చేస్తాం. అంటే జూన్ ఆ ప్రాంతం నుంచి ఇది ఇంప్లిమెంట్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఆ రకంగా మంచి పాపులర్ స్కీమ్ ఇది, ప్రజలందరికీ కూడా సంతోషం కలిగించేది కాబట్టి, అన్ని కుటుంబాలకు ఒక రక్షణ కవచం ఉంటుంది కాబట్టి. ఎల్ఐసి లాంటి సంస్థ ద్వారా అయితే పూర్తి కేసీఆర్ బీమా ప్రతి ఇంటికి ధీమా అనే పద్ధతిలో దీంతోపాటు రాష్ట్రంలో ఇంకో స్కీమ్ కూడా తీసుకురావాలని చెప్పి ఆలోచన చేసినాం. ఎందుకంటే 3 కోట్ల పైచీలకు టన్నుల ధాన్యాన్ని పండించే తెలంగాణ ఇలా ఆకలి పోయింది. తెలంగాణలో ఆకలి లేదు. మనం హాస్టళ్లలో
పిల్లలకు సన్న బియ్యం పెట్టుకుంటా ఉన్నాం అంగన్వాడి వాళ్ళకు కూడా ఇటీవల కాలంలోనే సన్న బియ్యం ప్రారంభం చేసినాం ఇంత అన్నపూర్ణలాగా తయారైన రాష్ట్రం ఇంత పంటలు పండిస్తున్నటువంటి శ్రమజీవులైనటువంటి రాష్ట్రం మరి రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి కూడా సన్న బియ్యం ఎందుకు ఇవ్వకూడదు అని ఆలోచన చేసినాం దీనికి కూడా కొంత ఖర్చు అవుతుంది దీనికి ప్రతి రేషన్ కార్డు హోల్డర్కు సన్న బియ్యం ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేసినాం వచ్చే ఏప్రిల్ మే నుంచి మొత్తం అన్ని కుటుంబాలకు కూడా మొత్తం రేషన్ కార్డు ఎంతమందికి అయితే ఉందో అంతమందికి ఇక దొడ్డు బియ్యం బాధ ఉండదు టోటల్గా ఈ స్కీమ్ పేరు అన్నపూర్ణ అని పెడతా ఉన్నాం తెలంగాణ అన్నపూర్ణ పథకం కింద ప్రతి ఇంటికి కూడా సన్న బియ్యమే సప్లై చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఈ పార్టీ మేనిఫెస్టో ద్వారా ప్రకటిస్తూ ఉన్నాం గవర్నమెంట్లోకి రాగానే ఇమీడియట్ దీన్ని ఇంప్లిమెంట్ చేస్తామని మనవి చేస్తూ ఉన్నాను ఆసరా పెన్షన్స్ ఇంచుమించు ఇదే హాల్లో లేదా పక్క హాల్లో ఇదే భవనంలో నుంచి పుట్టినటువంటి నిర్ణయం ఇది అప్పుడు ఏకే గోయల్ గారు అని చెప్పి టీఆర్ఎస్ పార్టీ ఉండేప్పుడు బీఆర్ఎస్ స్థానంలో మా పొలిట్ బ్యూరో సభ్యులు ఉండేవారు మేమందరం కూడా కూర్చున్నాం 70 రూపాయల పెన్షన్ చూసినాం 40 రూపాయల పెన్షన్ చూసినాం ఆ రోజు మేము మాట్లాడే సందర్భంలో 200 రూపాయల పెన్షన్ ఉండేది కడియం సిఆర్ గారు మేనిఫెస్టో చైర్మన్గా ఉంటే దాదాపు 2.5 గంటల పాటు మేము ఈ పెన్షన్ స్కీమ్ మీద డిస్కస్ చేసినాం అసలు ఎందుకు ఇస్తాం పెన్షన్ మనం పెన్షన్ ఇవ్వడంలో పరమార్థం ఏదైనా ఉందా తమాషకి ఇస్తున్నామా ఏదైనా డ్రామానా ఓట్ల కోసం ఇస్తున్నామా దీనికి ఏమైనా పర్పస్ ఉందా అని క్వాలిటేటివ్ డిస్కస్ చేసినాం చేస్తే అందరు కలిసి మాజీ ఐఏఎస్ అధికారులు సీనియర్ పార్టీ నాయకులు అందరు కలిపి చేల్చింది ఏంటి దాని అర్థం ఉండాలి సార్ అర్థం లేకుండా ఇవ్వకూడదు అట్లా ఇస్తేనే బాగుంటుందని చెప్పి చెప్పినారు మంచిదని చెప్పి మరి ఏందో చెప్పండి అంటే ఎందుకు ఇస్తాం అంటే విధివశాత్ అనుకోకుండా ఈరోజు చాలా బాగున్న వ్యక్తి ఒక యాక్సిడెంట్ జరిగితే ఒక కాలు చేయిపోవచ్చు ఆయన విధివంచితుడు అయిపోతాడు అట్లాగే అనేక మంది అనేక రకాల ఇబ్బందులు వస్తాయి ఆరోగ్యం దెబ్బతిని కూడా కొంతమంది చాలా చక్కగా స్టౌట్ ఉన్న వాళ్ళు కూడా ఒక 10 రోజుల్లో 15 రోజుల్లో వేరే రకమైన పరిస్థితి గురి కావచ్చు విధివంచితులు ఉండటం అనేది ప్రతి సమాజంలో నిరంతరాయంగా కొనసాగేటువంటి సందర్భం కొందరు పుట్టుకుడ్డి వాళ్ళు ఉండవచ్చు కొందరు వికలాంగులు ఉండవచ్చు కొందరు మధ్యలో అనుకోకుండా దురవస్థలకు గురయ్యే వాళ్ళు ఉండవచ్చు అట్లాగే వృద్ధాప్యం వచ్చి పిల్లల ఆలనాపాలన లేని వాళ్ళు ఉండవచ్చు డిస్టిట్యూట్స్ అంటే భర్తలు చనిపోయిన స్త్రీలు ఉండవచ్చు కొంత డిజర్టెడ్ ఉమెన్ ఒంటరి మహిళలు ఉండవచ్చు కొంత రోగాల పాలై కిడ్నీ బీమారి లాంటి వాళ్ళు రకరకాల వాళ్ళు ఉండవచ్చు వాళ్ళను ఆదుకునే బాధ్యత సమాజానిది వాళ్ళు మన మధ్యలో పుట్టి అనుకోకుండా దురదృష్టవంతులు అయినారు కాబట్టి బలహీనపడ్డారు కాబట్టి వాళ్ళని ఆదుకోవాలి మరి ఎట్లా ఆదుకోవాలా వాళ్ళకి ఏమి ఉండాలి కనీస గ్యారంటీ సమాజం ఏమి ఇవ్వాలా అని మేము ఆ రోజు మేధోమథనం చేసినాం చేస్తే ఏకే గోయల్ గారు వాళ్ళందరూ కలిసి చింతపండు ఇంత ఉప్పు ఇంత అంటే 2 పూటలు తినే పరిస్థితి ఉండాలంటే ఉప్పు ఇంత పప్పు ఇంత చింతపండు ఇంత అని లెక్క పెట్టి ఒక 675 రూపాయలు ఇస్తే సరిపోతుంది సార్ అని నాకు లెక్క చెప్పినారు నేను చెప్పిన ఇంకెన్నో విషయాల్లో మనం ఎంతో లిబరల్గా ఇస్తాం ఈ పేదల విషయంలో అంత కోసేసేందుకు 1000 రూపాయలు పెట్టండి అని చెప్పి 1000 రూపాయలతో మేము ప్రారంభమైనాం మా స్కీమ్లు ఎవ్వి చూసినా కూడా ఓట్ల కోసం గత్తరబిత్తరపడో ఆరాటపడో చేసిన స్కీమ్లు ఉండవు మేము కళ్యాణ లక్ష్మి పెట్టినాడు 50,000 రూపాయలతో స్టార్ట్ చేసినాం తర్వాత పరిస్థితి పెంచుకొని 75,000 రూపాయలకు పోయినాం దాని తర్వాత 116 రూపాయలకు పోయినాం అట్లానే ఆసరా పెన్షన్ కూడా 10లు 100లలో ఉన్నటువంటి స్కీమ్ మొత్తం భారతదేశంలో కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ దీనికి ఛాంపియనే బీఆర్ఎస్ ప్రభుత్వం మీరు క్రెడిట్ మాకు ఇవ్వాలి డెఫినెట్గా ఐ హంబ్లీ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ 10లలో అండ్ 100లలో ఉన్నటువంటి స్కీమ్ను 1000స్లోకి తీసుకెళ్లిన మొట్టమొదటి ఏకైక ప్రభుత్వం ఇండియాలో టీఆర్ఎస్ ప్రభుత్వమే 1000 రూపీస్తో స్టార్ట్ చేసినాం ఆర్థిక సంవత్సరం పెరిగిన తర్వాత సెకండ్ టర్మ్లో 2016 రూపీస్ చేసుకున్నాం అంటే క్రమంగా ఆర్థిక పరిస్థితి ఎట్లా పెరుగుతూ పోతే అట్లా పెంచుకుంటూ పోయినాం ఇప్పుడు కూడా డెఫినెట్గా ఇది పెంచాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అందరికీ పెరుగుతాయి జీతాలు పెరుగుతాయి పెన్షన్దారులకు పెరుగుతాయి మరొకరు పెరుగుతాయి వాళ్ళకు కూడా అవసరాలు ఉంటాయి పాపం వాళ్ళని కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళు విధివంచితులు కాబట్టి డిస్టిట్యూట్స్ కాబట్టి వాళ్ళ ఎడలు లిబరల్గా ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ పెన్షన్ను 5000 రూపాయలు తీసుకుపోవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం అది మేము సడన్గా నెక్స్ట్ డేనే 5000 రూపాయలు ఇవ్వమండి అట్లా మోసం కూడా చేసిన మాకు అలవాట్లేదు ఇమీడియట్గా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొదటి సంవత్సరంలో దీన్ని స్కీమ్ అని నేను చెప్పినాను మేము మొదలుపెట్టింది మొట్టమొదటి 1000 రూపీస్తో స్టార్ట్ చేసాం 2016 తెచ్చాం ఇట్స్ ఏ స్కీమ్ ఈ స్కీమ్ కూడా ఇప్పుడు ఏంటంటే
నెక్స్ట్ ఇయర్ ఇమిడియట్ గా నెక్స్ట్ ఇయర్ మార్చ్ తర్వాత 3000 రూపాయలు చేస్తాం 2016 దాని 3000 రూపాయలు చేస్తాం ప్రతి సంవత్సరం ఒక 500 రూపాయలు పెంచుకుంటూ 5వ సంవత్సరం నిండే నాటికి 5000 రూపాయలు తీసుకెళ్తాం ఇది స్కీమ్ యొక్క డిటైల్ ప్రభుత్వం మీద ఒకటేసారి భారం పడదు ఆర్థిక భారం వాళ్ళు కూడా పెరిగిన కొద్దీ సంవత్సరానికి ఎంత పెరుగుతది కాబట్టి అది క్రమేణా 5వ సంవత్సరం నిండే నాటికి 5000 రూపాయలు తీసుకెళ్తాం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లో కూడా అక్కడ ఉన్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ఫుల్ గా ఈ స్కీమ్ ని 2000 రూపాయస్ తో పాటు మాతో పాటు స్టార్ట్ అయ్యారు చివరికి వచ్చేటప్పటికి 3000 రూపాయస్ తీసుకొచ్చారు చాలా విజయవంతంగా అక్కడ ఇంప్లిమెంటేషన్ జరిగింది అదే పద్ధతిలో ఇక్కడ మేము కూడా 3000 రూపాయలు ఇమిడియట్ గా చేస్తాం అంటే మరో 1000 రూపాయలు పెరుగుతుంది అది క్రమంగా సంవత్సరానికి ఒక 500 పెరుగుతూ పోతది మిగిలిన 4 సంవత్సరాలలో అది 5000 రూపాయలకు చేరుకుంటది ఆ విధంగా ప్రభుత్వమే ఒకటేసారి భారం పడే పరిస్థితి ఉండదు ఎట్లా ఎట్లా ప్రభుత్వం ఆదాయం పెరుగుతది కాబట్టి ఆ రకంగా దీన్ని చక్కగా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి నేను ప్రామిస్ చేస్తా ఉన్నాను దివ్యాంగులకు ఈ మధ్యనే 4016 రూపాయలకు మనం పెంచుకున్నాం తెలంగాణ అంతకుముందు 3000 ఉండేది తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా దాన్ని 4000 రూపాయలు చేసుకున్నాం దాన్ని 6000 రూపాయలకు తీసుకెళ్తాం వికలాంగుల పెన్షన్ కూడా 4000 నుంచి మన దగ్గర 535000 కుటుంబాలని మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఈ 535000 కుటుంబాలకు ఎంతమంది అయితే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళకు 6000 రూపాయలకు తీసుకెళ్తాం ఇమిడియట్ గా సంవత్సరం అంటే మార్చి తర్వాత దాన్ని 5000 రూపాయలకు చేసుకుంటాం ప్రతి సంవత్సరం ఒక 300 రూపాయలు పెంచుకుంటూ దాని కూడా క్రమంగా 6000 రూపాయస్ తీసుకెళ్తాం ఇది కూడా ఒక స్కీమ్ ఆ స్కీమ్ లో భాగంగా అక్కడ తీసుకెళ్తాం అది నేను దివ్యాంగ సోదరులందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను వాళ్ళు చక్కగా వాళ్ళ బ్రతుకును వాళ్ళు బ్రతకవచ్చు అదే విధంగా నేను మొదట్లో ఇచ్చినాడు చాలా మందికి అనుమానం ఉండేది చాలా మంది ఒక రకమైన పద్ధతిలో కామెంట్స్ కూడా చేశారు కానీ వెరీ ఫేమస్ ఆగ్రో ఎకానమిస్ట్ అశోక్ గులాటి గారు కావచ్చు లేదా యుఎన్ఓ కావచ్చు అద్భుతమైన ప్రశంసలు ఇచ్చినటువంటి పథకం ఎంత లేదన్నా ఎంత పారిశ్రామిక అభివృద్ధి జరిగినా ఇంకెన్ని అభివృద్ధులు జరిగినా వ్యాపార రంగం మీదనే 60 నుంచి 70% ప్రజలు డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా బ్రతుకుతూ ఉన్నారు పండేది ఫీల్డ్ లో రైస్ అయినా దాన్ని మోసే హమాలీలు కావచ్చు మిల్లింగ్ చేసే మిల్లర్స్ కావచ్చు రైస్ మిల్లర్స్ కావచ్చు మధ్యలో మార్కెట్ ఉండేవాళ్ళు కావచ్చు బియ్యం అయిన తర్వాత ట్రేడింగ్ చేసుకునే వాళ్ళు కావచ్చు ఎన్నో లక్షలాది మందికి ఉపాధి కల్పించే రంగం వ్యాపార రంగం ప్రాజెక్టులు చాలా చక్కగా కట్టుకొని బ్రహ్మాండంగా 3 కోట్ల టన్నుల వరి ధాన్యం పండించే స్థాయికి ఇది పోయింది కాబట్టి దీన్ని నిరంతరంగా కంటిన్యూ చేయాలని చెప్పి తెలంగాణ ఒక అన్నపూర్ణగా దేశానికి అన్నదాతగా తయారైంది కాబట్టి ఈ స్కీమ్ను ఎట్టి పరిస్థితులలో వ్యవసాయ స్థిరీకరణ తెలంగాణలో మేము చాలా సక్సెస్ఫుల్గా చేయగలిగాం ఆ స్థిరీకరణ యథావిధిగా కొనసాగుతూ మోడర్న్ అగ్రికల్చర్ టూల్స్ అవన్నీ కూడా ఇంకా సమకూర్చుకుంటూ ఇంకా ఉత్పాదకతను పెంచుకుంటూ అద్భుతమైన వ్యవసాయ రాష్ట్రంగా తెలంగాణ వెలుగొందాల్సిన అవసరం ఉంది దానికోసం ఏదైతే రైతు బంధు మేము ఇచ్చినామో దాన్ని కూడా స్కీమాటిక్గా ఒకటేసారి పెంచడం కాకుండా రైతు బంధు పథకం ఈరోజు 10000 రూపాయలు ఉంది రెండు పంటలకు కలిపి దాన్ని కొంచెం పెంచాలని నిర్ణయించినాం దాన్ని 16000 రూపాయలు తీసుకొని పోతా ఉన్నాం ఇది కూడా ఎట్లా అంటే మొదటి సంవత్సరంలో ఇమీడియట్గా 12000 రూపాయలు పెరుగుతుంది అది ప్రతి సంవత్సరం కొంత పెరుగుతూ 5th ఇయర్కి వెళ్ళేటప్పటికీ 16000 రూపాయలు చేరుకుంటుంది అది ప్రభుత్వం మీద కూడా పెద్ద భారం ఒకటేసారి రాదు అఫోర్డబుల్గా ఉంటుంది కాబట్టి ఆ రకంగా రైతు బీమా పథకాన్ని 12000 నుంచి మొదలుపెట్టి రైతు బంధు పథకాన్ని 12000 నుంచి మొదలుపెట్టి 16000 వరకు తీసుకెళ్ళి ఒక పటిష్టమైనటువంటి వ్యవసాయ రంగం ఉన్నటువంటి రాష్ట్రంగా స్థిరీకరించబడిన వ్యవసాయ రంగం ఉన్నటువంటి రాష్ట్రంగా దీన్ని తీర్చిదిద్దాలని చెప్పి నిర్ణయించుకున్నాం ఆ విధంగా అది కూడా అమలు చేయడం జరుగుతుందని నేను రైతాంగ సోదరులందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను అర్హులైనటువంటి మహిళలకు నెలకొక 3000 రూపాయల వృత్తి గౌరవ వృత్తి ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకున్నాం ఆ విధంగా మహిళలు ఎవరైతే ఉంటారో అర్హులైనటువంటి వాళ్ళు బీపీఎల్ ఫ్యామిలీకి సంబంధించి అంటే ఐటీ జిఎస్టీ కట్టే వాళ్ళు ఇంకా రకరకాల గవర్నమెంట్ ఎంప్లాయీస్ వీళ్ళందరినీ మినహాయిస్తే దానికి మార్గదర్శకాలు ఉన్నాయి దాని ప్రకారంగా అర్హులైనటువంటి పేద మహిళలకు నెలకు 3000 రూపాయల గౌరవ వృత్తి కూడా ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నాం ఆ విధంగా తీసుకొని పోతాం దాని పేరు ఆ స్కీమ్ పేరు సౌభాగ్యలక్ష్మి అని పెడతా ఉన్నాం ఆ సౌభాగ్యలక్ష్మి పథకం కింద ఇది కూడా చేసుకుంటాం దీని తదనంతరం కేంద్రంలో ఉండే ప్రభుత్వాలు అడ్డగోలుగా అంతర్జాతీయంగా అంతర్జాతీయ విపణిలో
ముడి చమురు ధరలు తగ్గినా గ్యాస్ ధరలు తగ్గినా ప్రజల మాట పెడచెవిన పెడుతూ అడ్డగోలుగా ప్రజల మీద భారాన్ని మోపుతూ ఉన్నాయి. దాని మీద రకరకాల వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నారు. వాటికి ఆ బాధ తప్పాల్సినటువంటి అవసరం ఉంది. చాలా మంది తెలంగాణలో కూడా మళ్ళీ పొయ్యిల కట్టెల పొయ్యిలు పెట్టుకునేటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. గ్యాస్ స్టవ్లు మానేసి మళ్ళీ పొయ్యిల కట్టెలు తెచ్చుకొని గొట్టాలు బట్టి ఊదే పరిస్థితికి మళ్ళీ వస్తూ ఉన్నారు. ఈ బాధ పోవాల్సినటువంటి అవసరం ఉంది. దీని కింద కూడా అరువులుగా ఉండేటువంటి లబ్ధిదారులకు ఎవరైతే అర్హత కలిగి ఉంటారో వాళ్ళకు 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ సప్లై చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఆ విధంగా దీనిలో జర్నలిస్ట్ సోదరులు కూడా వాళ్ళ ఆదాయంతో నిమిత్తం లేకుండా ప్రజారంగంలో పనిచేస్తారు కాబట్టి వాళ్లకు అందరు అక్రెడిటేటెడ్ జర్నలిస్టులందరికీ 400 రూపాయలకే సిలిండర్ ఇవ్వాలని కూడా నిర్ణయించడం జరిగిందని నేను మనవి చేస్తూ ఉన్నా. ఇందులో అవుతుండ పట్టలేదా మీకు? భారం తగ్గుతుంది కదా, మీకే లాభం జరుగుతుంది. అట్లానే ఆరోగ్యశ్రీ అని ఒక పథకం ఉంది. దాని కింద మేము వచ్చినప్పుడు 2014లో 2 లక్షల రూపీస్ వరకే ఉండేది, ఓన్లీ 2 లక్షల రూపాయల వరకు. దాన్ని మేము 5 లక్షలు తీసుకెళ్ళినాం, ఆ తర్వాత 10 లక్షలు చేసినాం ఆరోగ్యశ్రీ బీమా కింద. ఎందుకంటే దాని ఇబ్బంది రాకూడదు. ఇప్పుడు మొత్తం అంతా కలిపి మేము అనుకున్నన్ని మెడికల్ కాలేజీలు సక్సెస్ఫుల్గా పెట్టగలిగినాం. ఇవన్నీ చాలా చక్కగా బ్రహ్మాండంగా ఇంప్లిమెంట్ అయినాయి. సంవత్సరానికి 10,000 మంది డాక్టర్లను ప్రొడ్యూస్ చేసే స్థాయికి తెలంగాణ రాష్ట్రం ఎదుగుతూ ఉంది. కాబట్టి ఇంత మంచి పటిష్టమైనటువంటి ఇన్ని హాస్పిటల్స్ ఇవన్నీ ఉండే తరుణంలో వరంగల్లో ఒక అద్భుతమైనటువంటి హాస్పిటల్ నిర్మాణం అవుతూ ఉంది. అద్భుతంగా దాదాపు 20 ఫ్లోర్స్ ఇప్పటికే స్లాబ్ కూడా పడిపోయింది. ఇంకో రాబోయే 4-6 మంత్స్లో బ్రహ్మాండంగా అది అందుబాటులోకి రాబోతూ ఉంది. హైదరాబాద్లో కూడా బ్రహ్మాండంగా 4 హాస్పిటల్ కట్టుకుంటా ఉన్నాం. అది కాకుండా నిమ్స్ కూడా కట్టుకుంటా ఉన్నాం. రాబోయే 1 ఇయర్లో అవన్నీ కూడా ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. సో ఇంత పటిష్టమైనటువంటి ఆరోగ్య వ్యవస్థ, ఈ ప్రతి జిల్లాకున్న మెడికల్ కాలేజీలో దాదాపు 500 బెడ్స్ లేదా అక్కడ హాస్పిటల్ని బట్టి 750 బెడ్స్తోని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ వస్తున్నాయి. కాబట్టి ఒక హెల్త్ సేఫ్టీ నెట్ కూడా రావాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. దానికోసం సమగ్రంగా పోవాలని ఆరోగ్యశ్రీ యొక్క గరిష్ట ఇన్సూరెన్స్ పద్ధతిని 15 లక్షల రూపాయలకు పెంచాలని చెప్పి నిర్ణయించుకున్నాం. అది అందరికీ కూడా ఉపయోగపడుతుంది. ప్రజలకు ఆరోగ్యం, విద్య ఈ రెండే చాలా కాస్ట్లీ, చాలా వెరీ కాస్ట్లీ. కాబట్టి ఈ బాధ ఎవరు కూడా లేకుండా దీనిలో కూడా జర్నలిస్టులకు కొద్దిగా మన ఉద్యోగస్తులు పెట్టిన లాంటి స్కీమ్ కూడా పెట్టాలని ఆలోచన మాకుంది. కొంత మీ యాజమాన్యాలతో మాట్లాడి కంట్రిబ్యూషన్ చేసి హాస్పిటల్ కొత్త ఇమీడియట్గా అడ్మిట్ చేసుకొని ట్రీట్మెంట్ చేసే పద్ధతులు, డబ్బులు తర్వాత ప్రభుత్వం ఇస్తుంది. దీనికి ఒక మనం పెట్టింది ఏంటది, ఈహెచ్ఎస్ కింద పెట్టిన ట్రస్ట్ పెట్టినాం. దానికి చీఫ్ సెక్రటరీ గారిని అధ్యక్షులుగా పెట్టినాం. మన ప్రకాశ ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో కానీ మరొకరు ఆధ్వర్యంలో కానీ మీతో మాట్లాడి వీళ్ళకు కూడా ప్రత్యేకించి జర్నలిస్టులకు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడున్నా సరే ఈ 15 లక్షల వరకు ఎటువంటి డబ్బులు అడగకుండా ట్రీట్మెంట్ ఇచ్చే పద్ధతిలో వారికి వారి కుటుంబ సభ్యులకు కూడా తీసుకురావాలని ఆలోచించినాం. ప్రజలందరికీ కూడా జర్నలిస్టులతో పాటు 50 మందికి ఈ 15 లక్షల వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సదుపాయం వస్తుంది. దీనికి కేసీఆర్ ఆరోగ్య రక్ష అని చెప్పి పార్టీ వాళ్ళు పేరు పెట్టినారు. ఆ రకంగా దాన్ని కూడా చేస్తాం. హౌసింగ్ స్కీమ్లో మేము వచ్చిన తర్వాత సమగ్ర కుటుంబ సర్వే జరిపినాం, మీ అందరికీ కూడా తెలుసు. దానిలో వచ్చినటువంటి అప్పుడు బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఏంటంటే 11 లక్షల మంది నిరాశ్రయాలుగా ఉన్నారు. ఇల్లు లేకుండా గత హౌసింగ్ స్కీమ్లు అవి ఇవన్నీ పోను, వాళ్ళకి కట్టేస్తే సరిపోద్దని వచ్చింది. ప్రతి సంవత్సరం కొంత మేజర్ అయిన వాళ్ళు విడిపోతుంటారు కాబట్టి వాళ్ళకు కూడా నిరంతరం కట్టేయాలని చెప్పినారు. ఇది ఒక రోజుతో అయిపోయే స్కీమ్ కాదు, నిరంతరం జరిగే స్కీమ్. మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకున్నాం ఒకటి. రెండవది ఈసారి విస్తృతంగా గృహలక్ష్మి అనే దాని కింద కూడా ప్రతి నియోజకవర్గానికి ఒక 3,000 ఇళ్ళ చొప్పున తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. దాంతోపాటు ఇప్పుడు మేము పెట్టుకున్న స్కీమ్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకేమో జాగాలన్నీ ప్రభుత్వమే సమకూర్చింది, ఫ్రీగా కట్టించి వాళ్ళకి అప్పచెప్తా ఉన్నాం. అట్లానే గృహలక్ష్మి స్కీమ్ కింద ఎవరికైతే ఇళ్ళ జాగాలు ఉన్నాయో ఐసోలేటెడ్గా గ్రామంలో అక్కడక్కడ వాళ్ళందరికీ ఇస్తూ ఉన్నాం. రాబోయే రోజులలో డెఫినెట్గా ఈ బాధ పోవాలి. హౌసింగ్ ఎవ్రీబడీ ఈజ్ ద సోషల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎ గవర్నమెంట్. ప్రతి వాళ్లకు గూడు కల్పించడం అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత. కలిగిన వాళ్ళు ఎట్లా కట్టుకుంటారు, కలగని వాళ్ళకే కట్టాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దాన్ని చెప్తామండి. హైదరాబాద్లో ఇంకా కూడా ఖాళీ స్థలాలు కొన్ని ఉన్నాయి, ఆల్రెడీ మేము ఐడెంటిఫై చేసి పెట్టినాం. ఇప్పుడు కట్టిన కాలనీలలో కూడా మళ్ళీ అన్ని ఇల్లు కట్టేంత ఖాళీ ప్రదేశాలు కూడా ఉన్నాయి. వాటి మంచి చూసుకొని
హైదరాబాద్ సిటీ కోసం రాబోయే రోజుల్లో మరొక లక్ష డబుల్ బెడ్రూమ్లు కట్టాలని చెప్పి నిర్ణయం చేశాం. దాన్ని కూడా ప్రజలకు మేము వాగ్దానం చేస్తూ ఉన్నాం నగరవాసులకు. అదేవిధంగా ఇల్లున్న వాళ్లకు గృహలక్ష్మి స్కీమును కొనసాగిస్తూనే ఇళ్ల స్థలాలు లేని వాళ్ళందరికీ కూడా ఇళ్ల జాగాలు కూడా ప్రభుత్వమే సమకూర్చాలని చెప్పి కూడా నిర్ణయించుకున్నాం. రాబోయే రోజులలో గవర్నమెంట్ వచ్చిన తర్వాత పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ముమ్మరంగా ముందుకు తీసుకొని పోతాం. రెసిడెన్షియల్ స్కూళ్ళు చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తూ ఉన్నాయి, మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఆ స్కూళ్ళ నుంచి వచ్చే ప్రొడక్ట్ అంతా కూడా నీట్లో కానీ ఇతరత్ర కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా సీట్లు మనకు వస్తూ ఉన్నాయి, చాలా లాభాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఆ దాన్ని చూసినటువంటి అగ్రవర్ణ కులాలు ఏవైతే ఉన్నాయో, సోగాళ్ళ అగ్రవర్ణ కులాలు, వాళ్ళు మాకు కూడా కనీసం నియోజకవర్గానికి ఒకటి పెట్టండి అని ఒక డిమాండ్ చేస్తూ ఉన్నారు. మా దాంట్లో కూడా పేదలు ఉన్నారు, మాకు కావాల్సిన అక్కడ ఉన్నదని చెప్పి తప్పకుండా అగ్రవర్ణ పేదలకు కూడా 119 గురుకులాలు ప్రత్యేకంగా పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. రాబోయే రోజులలో ప్రతి నియోజకవర్గానికి అట్లీస్ట్ ఒకటి చొప్పున ఈ అగ్రవర్ణ పేదల పిల్లలకు కల్పించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. రెసిడెన్షియల్ పాఠశాల విద్యా విధానం చాలా సూపర్ హిట్ అయింది కాబట్టి ఆ విద్యా విధానాన్ని అదేవిధంగా మనం కొనసాగించాలని చెప్పి నిర్ణయం చేసినాం. దాని ఉద్దీపనలు అది ఇంకా బాగా పెంచడానికి ఇక్కడ మేము మొట్టమొదటి హై స్కూల్ పెట్టినాం, తర్వాత జూనియర్ కాలేజీలుగా మొత్తం 1000కి 1000 కన్వర్ట్ చేసినాం, కొన్ని డిగ్రీ కళాశాలలు కాబోతూ ఉన్నాయి. ఎక్కడైతే చేసినామో అవి చాలా సూపర్ హిట్ నడుస్తూ ఉన్నాయి, మంచి ఫలితాలు కూడా ఇస్తూ ఉన్నాయి. కాబట్టి రాబోయే రోజులలో వెయిటింగ్ చేయాలి, ఏ విధంగా చేయాలి, మైనార్టీల నుంచి బాగా డిమాండ్ ఉంది. ఆ జూనియర్ కాలేజీలు అన్నింటినీ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలు కన్వర్ట్ చేయడం అనేది వాటన్నింటినీ కూడా చూసి అదే పద్ధతిని ఇంకా మంచిగా కొనసాగించాలని చెప్పి ముందుకు వాళ్ళని చెప్పి నిర్ణయించుకున్నాం. మన దేశంలో సుమారు 46 లక్షల మంది మహిళలు ఈ స్వశక్తి మహిళా గ్రూపులలో సభ్యులుగా చేరి ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. వారందరూ కూడా మంచి పద్ధతులలో వాళ్ళ రీపేమెంట్, వాళ్ళ బ్యాంక్స్ నుంచి లోన్ తీసుకుంటారు పావలా వడ్డీకి, అది ప్రభుత్వం ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ఇస్తూ ఉంది. వెరీ సక్సెస్ఫుల్, 99.9% లోన్ రీపేమెంట్ ఉంది. వెరీ సక్సెస్ఫుల్ ఉమెన్ గ్రూప్స్ మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. వాళ్ళందరూ ఒక డిమాండ్ ఏముందంటే మాకు తప్పకుండా సొంత భవనాలు కావాలి, ఇంకా మా కార్యకలాపాలు పెంచుతామని చెప్పినారు. అన్ని గ్రామాలలో అన్ని పట్టణాలలో ఇప్పటివరకు కొంతమంది ఎమ్మెల్యేలు కట్టించారు, కొంతమంది మినిస్టర్లు కట్టించారు, కొంతమంది గౌరవ పార్లమెంట్ సభ్యులు కట్టించారు, చాలా వరకు వచ్చినాయి. మిగిలినవి ఎవరికైతే ఈ మహిళా స్వశక్తి గ్రూపులకు ఎక్కడికైనా బిల్డింగులు లేకుండా ఉన్నాయో వాళ్ళకు పటిష్టమైనటువంటి బిల్డింగులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఫేజ్డ్ మేనర్లో కట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఆ హామీని కూడా మేము ప్రజలకు ఇస్తూ ఉన్నాం. అనాథలైన పిల్లల కోసం ఒక పాలసీ ఉండాలని చెప్పి నిర్ణయించుకున్నాం. ఆర్ఫన్ పాలసీ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ ఈ వచ్చే టర్మ్ నుంచి వచ్చే ఎన్నికల తర్వాత దానికి ఆల్రెడీ కొంత స్పీడ్ వర్క్ అంతా జరిగింది, అధికారులను ఆదేశిస్తే దాన్ని ఇంకా కొనసాగించి పటిష్టమైన పద్ధతిలో వాళ్ళని స్టేట్ చిల్డ్రన్గా తీసుకోవాలి, వాళ్ళకి ఏ కులంలో పెట్టాలి ఏం పెట్టాలి అంత నిర్ణయం జరిగి ఉన్నది. దాన్ని ఆర్ఫన్ పాలసీని కూడా చాలా పటిష్టంగా అమలు చేస్తామని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా అసైన్ ల్యాండ్స్ రకరకాల ప్రజలకు ఇచ్చి ఉన్నారు, గత చాలా సంవత్సరాలకు ఇస్తూ ఉన్నారు. ఈ అసైన్ ల్యాండ్స్ ఎంతవరకు ఉండాలి, వాళ్ళ ఒక సంపూర్ణమైన రైట్స్ ఎప్పుడు ఇవ్వాలి, అదే ఒక పట్టాదారు అయితే అతను అమ్ముకునే అవకాశం ఉంది అతనికి. ఇలా కోట్ల రూపాయలు ల్యాండ్ వాల్యూ పెరిగింది, కొన్ని చోట్ల రాళ్ళు గుట్టలను చోట కూడా కోట్ల రూపాయల డిమాండ్ ఉంది. అట్లాంటిది అమ్ముకుంటే మరో చోట ప్రైవేట్ వ్యక్తి అయితే 10 ఎకరాలు కొనుక్కుంటూ ఉన్నాడు, కానీ వీళ్ళకి ఆ సదుపాయం లేదు, ఒక బాండెడ్గా తయారైపోయింది. అది రిలీవ్ చేయండి అని చెప్పి దళిత సోదరులందరూ కూడా చాలా సందర్భాల్లో నన్ను కోరుతూ ఉన్నారు. గత శాసనసభ సమావేశాల కూడా నేను చెప్పినాను, ఈ అసైన్ ల్యాండ్స్ మీద కూడా మొత్తం దళిత ప్రజాప్రతినిధులు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ అందరినీ పిలిచి సమావేశపరిచి మాట్లాడి ఒక పాలసీ రూపొందించి అసైన్ ల్యాండ్స్ మీద కూడా ఉన్నటువంటి ఆంక్షలు ఎత్తివేసి మామూలు పట్టదారులాగా వాళ్ళకు కూడా హక్కులు కల్పించేటువంటి ప్రయత్నం బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుంది అని నేను ఈ ఎన్నికల హామీ ఇస్తూ ఉన్నాను. దీని తదనంతరం ఈ ప్రభుత్వ ఉద్యోగస్తులు ఒక పెద్ద సంఘర్షణ వైఖరి ఉంది, దేశవ్యాప్తంగా నిరసనలు ధర్నాలు వగైరా జరుగుతూ ఉన్నాయి. కంపల్సరీ పెన్షన్, కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉందో దాని నుంచి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కావాలని చెప్పి వాళ్ళు కోరుతూ ఉన్నారు. ఇటీవల వాళ్ళు నాకు కూడా కలిశారు, కలిసి వాళ్ళు ఏం చెప్తున్నారంటే సిపిఎస్ టు ఓపీఎస్ మళ్ళీ మార్చాలి, మాకు కూడా కొంచెం జీవన భద్రత ఉంటుంది రిటైర్ అయిన తర్వాత అని చెప్పి వాళ్ళు కోరుతూ ఉన్నారు. దాని సాధ్యాసాధ్యాలు మంచి చెడ్డలు పూర్తి స్థాయిలో స్టడీ చేయడానికి, ఎందుకంటే 2-3 రాష్ట్ర ప్రభుత్వాలు ఏదో చేశారు తూతు మంత్రంగా, ఎన్నికల వాగ్దానం చేసినారు కాబట్టి చేసినారు. చేస్తే అది ఏమైపోయిందంటే బూమరాంగ్ అయితే ఉంది,
కేంద్ర ప్రభుత్వం ససేమిరా అంటా ఉంది. ఆ ఫండ్ వాళ్ళు ఇవ్వడం లేదు. అది పెద్ద పీటముడిలాగా మల్టీ నాట్ లాగా తయారై కూర్చుంది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఏం చేయాలి, ఆచరణాత్మకమైన విధానం ఏం అవలంబిస్తే బాగుంటుంది అని సాధ్యాసాధ్యాలు స్టడీ చేయడానికి ఒక ఉన్నతాధికారుల కమిటీ నియమించి ఆ కమిటీ రిపోర్ట్ ఆధారంగా దాని మీద నిర్ణయం తీసుకుంటుంది ప్రభుత్వం. ఆ రకంగా ఈ ఓపీఎస్ డిమాండ్ మీద కూడా ఒక కమిటీ నిర్ణయం చేసి వాళ్లకు సరైన పద్ధతిలో న్యాయం చేసే ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా నేను హామీ ఇస్తా ఉన్నాను. మీ అందరితో కూడా మనం ఏంటంటే ఇది అవసరం లేదు, ఇప్పుడున్న పాలసీ బాగుంది, అదే పద్ధతిలో పోతామా.